ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మన కులవృత్తిని మర్చిపోయినటువంటి వాళ్ళు మరి దీని ఆధారంగా ఎట్లా మనం ముందుకెళ్ళాలనే అటువంటి మంచి ఆలోచన ఉంది. సో ఇవన్నీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కింద తీసుకొని దాన్ని ఒక మంచి ఇండస్ట్రీ కింద మార్చబోతున్నారు. కాబట్టి మీ అందరితో నేను కోరేది ఏంటంటే, మన కులవృత్తిని సగర్వంగా మన యొక్క గౌడనలకు మంచి అండగా ఉండేటటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. గత 5 సంవత్సరాలుగా మన పనితీరును మీరు చూసింది. అదేవిధంగా పోయినసారి మీరందరూ ప్రేమతోని దయతోని నన్ను ఎన్నుకొని పార్లమెంటుకు పంపించింది. ఈ 5 సంవత్సరాలలో నిజామాబాద్ యొక్క అభివృద్ధి కోసం, అదేవిధంగా నిజామాబాద్లో ఉన్నటువంటి అన్ని కులాలతోని కానీ కుల సంఘాలతోని కానీ కలిసి పనిచేసే విధంగా నా వ్యవహారం నడిచింది. అది మీరు కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా మన నిజామాబాద్ పేరు నిలబెట్టే విధంగానే నా శక్తి మేరకు నేను కృషి చేయడం జరిగింది. ఇవన్నీ అంశాలను మీరు గమనంలోకి తీసుకొని మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మనం కలుసుకున్నాం. మరి అన్ని అంశాలను కూడా మీరు గమనంలోకి తీసుకొని ఈసారి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 11 నాడే ఉంది, ఎక్కువ దూరం లేదు, మళ్ళీ కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించవలసిందిగా వినమ్రంగా మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమందే ఉన్నారు, కానీ అన్ని మండలాల నుంచి వచ్చినారు. గ్రామాలను ప్రభావితం చేయగలిగేటటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఆయా గ్రామాలలో కూడా మరి అందరికీ కూడా వివరించి చెప్పవలసిందిగా నేను మీ అందరినీ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. గౌరవ ఎమ్మెల్సీ గారు కోరినట్టుగా మన జిల్లాలో గౌడ సంఘ భవనం లేదు, కళ్యాణ మండపం కూడా మనకు లేదు. కాబట్టి ఆ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచే స్థలం ఇచ్చే విధంగా పోయినసారి నేను మాట ఇచ్చి ఉన్నాను. అది తప్పకుండా నెరవేరుతుంది, తొందరలోనే నెరవేరుతుంది అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఆల్రెడీ అలొకేట్ చేసినాం 1.5 కోట్. కాకపోతే స్థలం లేకపోవడం అన్న దాంతో మనం ఆగినాం. ఆ స్థలం అలొకేట్ చేయడం అన్నదే కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంది గవర్నమెంట్లో. సో దాన్ని పరిష్కారం చేసుకుందాం, తప్పకుండా మన స్థలం కూడా వస్తుంది. అదేవిధంగా మరి అన్న చెప్పినట్టుగా మన నిజామాబాద్ పట్టణంలో కూడా కొన్ని సమస్యలు ఉంటే వారికి అండగా నిలబడడం జరిగింది. ఇక ముందు కూడా ఏమన్నా సమస్యలు ఉంటే తప్పకుండా నేను మీతో ఉంటా, మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని సమస్యలు నాకు వివరించి చెప్పినారు, నేను మీకు అండగా ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి గౌరవ ఎమ్మెల్సీ గారు ఇంత శ్రమ కోర్చి అందరినీ కూడా కూడగట్టి ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. మళ్ళీ ఒకసారి మొట్టమొదట మద్దతు ఇచ్చినటువంటి సంఘం, మొట్టమొదట ఆశీర్వదించినటువంటి సంఘంగా, గెలిచిన తర్వాత మీ అందరి దయతో గెలుస్తానే విశ్వాసం ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఇంకా పెద్ద ఎత్తున గెలిచిన తర్వాత విజయోత్సవ సభ కూడా పెట్టుకుందాం, దానికి కూడా మీ యొక్క సహకారం ఉండాలి. మీ అందరూ ఈ 10 రోజులు కనుక గ్రామాలలో చెప్పగలిగితే తప్పకుండా విజయం మనదే అవుతుంది. మన గౌడన్నల ఆశీర్వాదంతో పార్లమెంటు దాకా వెళ్తాననే విశ్వాసం నాకున్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మన వచ్చిన వాళ్ళంతా కూడా